ఇలా పోరాటం చేస్తున్నామన్నారు రమేష్ నాయుడు గారు ఇందాక మీ దానికి రియాక్ట్ అయ్యారు ఆయన ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. ఓకే రవికుమార్ గారు ఒక నిమిషం ఉండండి ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి గారు రైతాంగానికి సంబంధించి ఈరోజు మీటర్లు కావచ్చు ప్లాట్ఫార్మ్లు కావచ్చు. ఓకే రవికుమార్ గారు నేను కూడా ఇందాక ప్రస్తావించాను రమేష్ నాయుడు గారితో. శ్రీరామ్ గారు మాట్లాడండి. సరే పార్టీ నాయకులు వచ్చి మాట్లాడటం వేరు, గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఏమైనా ఉందనే ప్రశ్న నేను కూడా ప్రస్తావించాను ఇందాక. శ్రీరామ్ గారు ఇందాక అంటే నేను కూడా ఇందాక వీళ్ళు ఏమీ పోరాటాలు చేయట్లేదని నేను చెప్పలేదు. చేస్తున్నారు, ఖచ్చితంగా చేస్తున్నారు, కానీ ఎలా చేస్తున్నారు, తలుపు చెక్కతో కొట్టినట్టు చేయట్లేదు, తమలపాకుతో ఇలా ఇలా అంటున్నారు, అదొకటే చెప్పే నేను. అందువల్ల ఆ విధానం మారాలి. ఆ విధానం మారితే భారతీయ జనతా పార్టీ చరిత్రే మారిపోతుంది అసలు ఆంధ్రప్రదేశ్లో. ఆ విషయం మారట్లేదు. అయితే సోమవీర్రాజు గారి గురించి మనం మామూలుగా ఎప్పుడైనా ఏదైనా మాట్లాడచ్చు, కానీ ఈ ఎలా చేసినా కూడా ఇందాక మన రమేష్ నాయుడు గారు కొన్ని విషయాలు చెప్పారు రాయలసీమలో కొన్ని ప్రాజెక్టుల గురించి. అలాగే ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాజెక్టుల దగ్గరికి సోమవీర్రాజు గారు వెళ్ళి అక్కడ ఆ ప్రాజెక్టుల గురించి మాట్లాడారు. చిన్న చిన్న ప్రాజెక్టులు, చిన్న చిన్న కొద్ది కొద్ది అమౌంట్లతోటి అయిపోతాయి. అవి కనుక పూర్తి చేస్తే ఉత్తరాంధ్రలో చాలా చోట్ల జలవనరులు పెరుగుతాయి. ఇది కనీసం ఈ పోలవరం ప్రాజెక్టుతో సంబంధం లేకుండానే అక్కడ లోకల్గా ఉన్న వాటర్ని లోకల్గా ఎలా వాడుకోవచ్చు అనే దాని గురించి భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఫైట్ చేశారు. కానీ దాన్ని ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. పట్టించుకోనప్పుడు మీరు దాని మీద ఎందుకు స్ట్రెస్ చేయట్లేదు? జస్ట్ లైక్ దట్ ఒక ప్రోగ్రామ్గా అంటే మామూలుగా ఒక ఈవెంట్ చేసినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతే దానివల్ల ఉపయోగం లేదు. అందుకనే మీరు చేసే పోరాటాలు రిజిస్టర్ అవ్వట్లేదు. ఇది నేను చెప్పదలుచుకున్నది. మీరు పోరాటం చేస్తున్నారు కానీ అవి ప్రజల్లో రిజిస్టర్ అవ్వడానికి కారణం ఏంటంటే ఏదో వెళ్ళాము వచ్చాము పేపర్లో వచ్చింది అంతే, అక్కడితో దాని గురించి మర్చిపోతున్నారు. కానీ దాని మీద స్ట్రెస్ చేసి ఉంటే ఉత్తరాంధ్ర ఈ పార్టీకి బాగుపడి ఉండేది, రాయలసీమ బాగుపడి ఉండేది. అదే విధంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి కూడా మీరు ఎప్పటికప్పుడు స్టిక్కర్ ముఖ్యమంత్రి అంటున్నారు. స్టిక్కర్ ముఖ్యమంత్రి అంటాం కాదు, ఊరికే మీరు రాజకీయంగా ఆయన మీద ఒక ముద్ర వేసినంత మాత్రం ఆయనకు వచ్చేది లేదు పోయేది లేదు. ఆయన బటన్ నొక్కడి మీద ఆధారపడ్డాడు, ఆయన దాన్ని నమ్ముకున్నాడు. మీరు చేయవలసిందంటే మీ డబ్బులు మీ ఇవాళ ఈ రోజు కూడా నేను చెప్తున్నా, ఒక్క నిమిషం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం రవికుమార్ గారు ఒక్క నిమిషం, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అన్ని పథకాలు తీసుకొస్తున్నా కూడా ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీకి ఈ రోజుకి 1% కన్నా తక్కువ ఉండడానికి కారణం ఏంటంటే వాటిని మీరు చెప్పుకోలేకపోవడం ప్రధానమైన లోపం మీ దగ్గర ఉంది. మీరు చెప్తారు కానీ మీ టైంలో చెప్తారు కానీ నేనేమంటున్నా అంటే మీరు పొందాల్సిన లబ్ధిని కూడా మీరు పొందలేకపోతున్నారు. దాన్ని మీరు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ గుర్తించకపోతే అది మీ లోపం అవుతుంది తప్ప ప్రజల లోపం అవ్వదు. ఇది గుర్తుపెట్టుకోండి. అందువల్ల నేను చెప్తున్నాను ఏంటంటే ఓవరాల్ గా ఎలాగ మనం పోరాటం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ తప్ప మనం ఏ విధంగా బూర్కెక్కి జస్ట్ లైక్ దాట్ ఆయన ఇప్పుడు పేపర్లో ఏదో నేను బటన్ నొక్కుతున్నా అని వేసుకుంటాడు, దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. భారతీయ జనతా పార్టీ కూడా మేమేదో ఆయన ఈ పలానా ఈ పని చేస్తున్నాడని రోజు ఒక ప్రాజెక్ట్ గురించో ఏదో ఒక అంశం మీద ఇదో ఇలా చేస్తున్నాడని మేము అనేసాం అంటే ప్రజలు పట్టించుకోవట్ల పోరాటం కనపడే ప్రజలకు కనపడేలాగా మీరు పోరాటం చేస్తే ఖచ్చితంగా మీకు కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పనులకు కూడా ఉపయోగం ఉంటుంది. అది లేనంతసేపు కూడా మీరు ఎంత సమర్థించుకోవడానికి మాత్రమే సరిపోదు.